గైస్ చూసారు కదా, నా వెనకాల అయితే ఒక లారీ గోతులో అయితే దిగపడిపోవడం అయితే జరిగింది. డ్రైవర్ అన్న రాత్రి ఫుల్గా మందేసి ఈ బండి అయితే తోలాడు. చూడండి, టర్నింగ్ ఎక్కేటప్పుడు అయితే ఇక్కడైతే మరి బండి అయితే దిగబడిపోవడం జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏం జరిగింది అనేది. ఫ్రంట్ టైర్స్ అయితే చూడండి మొత్తం లేచిపోయినాయి వెనకాల గోతులో దిగడం వల్ల. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. చూసారా గైస్, ఇది టాటా బండి. ఇది ఈ టర్నింగ్ కరువు దగ్గర పైకి ఎక్కేటప్పుడు రాత్రి అన్న కొంచెం ఎక్కువగా డ్రింక్ చేసుండడం వల్ల ఈ బండి అయితే ఇక్కడ దిగబడిపోయింది. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జియో కేబుల్స్ అయితే వేస్తున్నారు. సో ఆ సైడ్ అంతా తొవ్వేయడం అయితే జరిగింది. సో ఆ సైడ్ అంతా తొవ్వేశాడు కాబట్టి అన్నకు వేరే స్కోప్ లేదు, ఇటువైపు ఎడ్జ్ పట్టుకోవాల్సి వచ్చింది. సో ఇటువైపు ఎడ్జ్ పట్టుకున్నప్పుడు రాత్రి మీద కొద్దిగా మందు కూడా వేసున్నాడు కాబట్టి మొత్తం మీద ఈ గోతులకు అయితే దింపేశాడు. ఇది లారీ కండిషన్. ఇది చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఈ విధంగా అయితే దిగబడిపోయింది ఇక్కడ. ఈ విధంగా అయితే దిగబడిపోయింది ఇక్కడ. సో ఆల్రెడీ అక్కడ లోడ్ ఎంప్టీ చేస్తున్నారు అక్కడ. ఇది రొయ్యలకి సంబంధించిన మేత అన్నమాట. ఇది చూసారు కదా, ఇది లారీ కండిషన్ అన్నమాట. ఇక్కడ చూడండి గాయస్, ఎయిర్ ఛాంబర్ కూడా బయటకు ఊడొచ్చడం అయితే జరిగింది. సీజీ బండి ఇది. చూడండి, ఒక ఫ్రంట్ టైర్ అయితే గాల్లోకి లేచిపోయింది ఇలాగా. ఇది గాయస్ ఈ బండి కండిషన్. ఇప్పుడు ఇది దగ్గర దగ్గర ఒక 30 టన్నుల లోడ్ అయితే ఉంటుంది. చూసారు కదా. చూడండి గాయస్, అసలు ఏం చేస్తుంటే ఈ బండి ఇలా దిగబడిపోకుండా ఉండేది అనేది మీకు ఏమన్నా ఒక ఐడియా ఉంటే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఇదిగోండి, ప్రస్తుతానికి అయితే ఇదంతా తీసేస్తున్నారు, లోడ్ అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ చేసి బ్యాక్ లాగుతారు అన్నమాట. చూసారు కదా ఎలా పడితేనే వస్తాను. చూడండి గైస్, మన 4x4 వెహికల్ అయితే ముందుకెళ్తుంది. సో దీన్ని ఈ లారీని వెనక్కి లాగి రోడ్డుకి లెవెల్ చేస్తారు. వెనక్కి దిగుతుంది. చూస్తున్నారు కదా గాయ్స్, జాయిగా బండి అయితే వెనక్కి దిగుతుంది. బంపర్ తీసేసి మంచి పని చేశాడు.